नमस्कार ఆలివ్ మీడియా వారు మనకి ఇచ్చిన అవకాశంలో వాస్తు గురించి ఒక్కొక్క ఆకారాల గురించి ఆకారంలో ఉన్న ప్లాట్స్ గురించి మనం విశ్లేషించుకుంటున్నాం. ఇవాళ మనం త్రికోణం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అది ట్రయాంగిల్ ప్లాట్. ఈ ట్రయాంగిల్ ప్లాట్లో తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర, వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ కోణంలో దక్షిణాని కోణం 40 డిగ్రీల నుంచి దాటి 60 డిగ్రీల్లోకి వచ్చింది. అలాగే వాయువ్యం తీసుకుంటే ఇక్కడ ఉత్తరం మొత్తం పోయింది. అంటే ఇక్కడ ఏంటి, ఉత్తర భాగము ఈశాన్య భాగం మొత్తం పోయింది ఈ ప్లాట్లో. అలాగే ఇటు నుంచి తీసుకుంటే నైరుతి ముక్క ఈ కోణంలో పెరిగింది. అంటే వాయువ్యము నైరుతి పెరిగి ఆగ్నేయం పెరిగింది. ఏది, ఈ ముక్కకు మనం ఇండివిజువల్గా చూస్తే. అయితే ఈ త్రికోణం ప్లాట్లో మనం ఎలా కట్టుకోవాలి, దానికి ఏ రకంగా మనం దాన్ని తీసేయాలి అనేది మనము చూద్దాం. అంటే ఇక్కడ ఏ ప్లాటు చెడు కాదు, దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతాం, ఎలా ఉపయోగించుకోగలుగుతాం, ఏ మూలం మనం దాన్ని ఉపయోగించుకోవడానికే మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇందులో ఈ త్రికోణంలో మనం చేసేది ఏంటంటే మనం ఈ విధంగా ఆ ముక్కలు తీసుకుంటాం. అంటే ఇక్కడ ఎన్ని ముక్కలు వచ్చాయి, 1, 2, 3 ముక్కలు వచ్చాయి. అప్పుడు ఏమైంది, ఈ త్రికోణం ప్లాట్లో మనకి చతురస్రం తీసుకున్నాం. చతురస్రం ఎలా తీసుకున్నామంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్. అప్పుడు మనకి ఏమైంది, ఈ తూర్పు 90 డిగ్రీస్కి కిందికి ఇలా తీసుకొస్తే, మళ్ళీ ఈ ఉత్తరం నుంచి ఈ దక్షిణానికి ఇలా తీసుకొస్తే, అప్పుడు మనకి ఏమైంది, ఈ ముక్క, ఈ ముక్క. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే తూర్పు ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, ఉత్తర వాయుము, తర్వాత పడమర వాయుము, తర్వాత పడమర నైరుతి, దక్షిణ నైరుతి, దక్షిణ ఆగ్నేయము, ఉత్తర ఆగ్నేయం మనకు వచ్చాయి. అంటే ఇక్కడ ఇందులో ఏ ముక్కలైతే మనం వదిలేసాం, అప్పుడు ఏమైంది, ఈ ముక్క, ఈ ముక్క, ఈ ముక్కని మనం వదిలేస్తున్నాం. వదిలేసి దీన్ని సెపరేట్గా ఒక బ్లాక్గా తయారు చేసి మనం ఇందులో గృహ నిర్మాణం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ పైన త్రికోణం, ఈ త్రికోణం, ఈ త్రికోణం, ఇందులో మనకు ఇంకొక ఇది చేయొచ్చు. ఇప్పుడు రోడ్ ఎటు నుంచి వస్తుంది, ఇప్పుడు సపోజ్ రోడ్డు మనకి ఇలా వచ్చింది, ఏది, పడమర నుంచి రోడ్డు వచ్చి పడమర నుంచి మనం తీసుకుంటే ఇక్కడ వాయువ్యం ముక్క వదిలేస్తున్నాము, ఇక్కడ నైరుతి ముక్క వదిలేసుకుంటున్నాము, ఇక్కడేమో ఉత్తర ఈశాన్యము, ఉత్తర ఆగ్నేయము వదిలేస్తున్నాం. అదే గనక మనకి రోడ్డు ఉత్తరం నుంచి వచ్చింది, అంటే ఉత్తరం నుంచి మనకి ఈ త్రికోణం ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ ముక్క ఏదైతే ఉందో ఈ ముక్కని ఈ ఉత్తరం నుంచి తూర్పు నుంచి పడమర వెళ్ళేటప్పుడు ఈ ద్వారం ఏదైతే రోడ్డు ఉందో, అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, రవి నుంచి కేతు వరకు గురుస్థానం, అంటే ఇక్కడి నుంచి 5 భాగాలుగా విభజించినప్పుడు ఇది మనము ఎంట్రన్స్ పెట్టుకుంటాం. ఏది, ఎప్పుడైతే అది మనకు ఉత్తరం రోడ్డు వచ్చి ఉత్తర ద్వారం అవుతాయి. సపోజ్ అది పడమర అయితే దోషం లేదు, ఇక్కడ గురుస్థానంలోనే ఇక్కడ మనకు వచ్చేస్తుంది, దీనికి మనకి నష్టం లేదు, డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోవచ్చు. అదే గనక ఇటుపక్క రోడ్డు అంటే తూర్పు రోడ్డు వచ్చింది, ఈ రోడ్డు వచ్చింది, ఈ రోడ్డు వచ్చినప్పుడు మనం చేసేది ఏంటంటే ఇక్కడ అంటే ఏంటి, ఉత్తరం నుంచి ఈశాన్యం, తూర్పు నుంచి ఈశాన్యం కాదు, ఉత్తరం నుంచి వచ్చిన ఈశాన్యంలోంచి మనం ఎంట్రన్స్ పెట్టుకుంటాం ప్లాట్లోకి, అంటే రోడ్లోంచి ఈ ముక్క మనం తీసేస్తాం. పూర్తి త్రికోణాన్ని తీసేసి ఇందులోంచి వచ్చి ఇది మనకి సింహద్వారంగా అక్కడి నుంచి ఎంట్రన్స్ వస్తుంది. అంటే ఎక్కడైతే 5వ స్థానమైన గురుస్థానం ఉందో గురుస్థానంలో నుంచి తూర్పు నుంచి పడమరకు వచ్చే స్థితి. అదే మనం దక్షిణం తీసుకుంటే దక్షిణం ఈ మూలం అయింది, అంటే ఇప్పుడు ఇది రోడ్ అయింది అనుకోండి, ఈ భాగంలో రోడ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇది మనకి తక్కువ ఉంది, దీని ఈ పొడుగు తీసుకుంటే ఈ పొడుగు మనకు తక్కువ ఉన్నప్పుడు ఇందులో మళ్ళీ మనకు 9 భాగాలు వచ్చినప్పుడు చంద్రస్థానం నుంచి తీసుకుంటాం, చంద్రస్థానం నుంచి తీసుకుంటే మనకు ఉపయోగం, అంటే ఇప్పుడు ఏంటి, ఈ ముక్క ఎంట్రన్స్ అవుతుంది. అయితే ప్రతి త్రికోణానికి అంటే 1, 2, 3 మనకి 3 త్రికోణాలు వచ్చాయి. అయితే ఈ 3 త్రికోణాలకి దీనికి దీనికి మధ్యన ఈ చతురస్రం సంబంధం ఉండదు
అంటే ఏంటి ఇప్పుడు ఒకటో భాగంలో తూర్పు నుంచి పడమర వెళ్ళే ఈ ఈ భాగానికి దీనికి మనం సెపరేట్గా క్లోజ్ చేసేయాలి. దీనికి దీనికి సంబంధం ఉండకుండా ఇందులోంచి రావడానికి ఇది మూర్తిగా మనం సెపరేట్ చేయాలి. అలాగే ఈ త్రికోణం అంటే వాయుం మూల అంటే పడమర వాయుం వచ్చే దగ్గర ఈ ఈ ఇందులో ఈ భాగాన్ని మనం క్లోజ్ చేసేయాలి ఈ భాగం. అప్పుడు ఏమవుతుందంటే ఈ త్రికోణం జరిగిపోతుంది. అలాగే దక్షిణ నైరుతి అంటే నైరుతి నుంచి దక్షిణం వచ్చే దానిలో మనం ఈ భాగం క్లోజ్ చేసేయాలి. అప్పుడు ఈ దీనికి దోషం పోతుంది, దీనికి దోషం పోతుంది, దీనికి పోతుంది. అంటే ఇక్కడ చతురస్రం చేసుకుని ఈ త్రికోణంలో ఉన్న ప్లాట్ని ఈ విధంగా ఉపయోగించాలి. అంటే అది తూర్పు రోడ్డు అయినా, పడమర రోడ్డు అయినా, దక్షిణం రోడ్డు అయినా, ఉత్తరం రోడ్డు అయినా, మనకి విదిక్కులు ఎప్పుడైతే వస్తాయి అంటే వాయుం అక్కడ వస్తుంది, ఈశాన్యం కట్ అయిపోతుంది, మళ్ళీ అటు చూస్తేనేమో ఆగ్నేయం పెరిగిపోయి ఉంటుంది, ఇక్కడ నైరుతి కోణం పెరిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంది పూర్తిగా ఈ త్రికోణానికి మనకు కావాల్సింది ఏంటంటే ఇది కనుక ఈ భాగాన్ని ఇలా కలుపుకుంటే అప్పుడు మనకు ఉత్తరం కలుస్తుంది, అప్పుడు నైరుతి పెరుగుతుంది. సో ఆ ముక్కని మనం కట్ చేసుకుని ఈ త్రికోణాన్ని కూడా ఈ త్రికోణంలో చతురస్రంగా మనం వ్యవహరిస్తే మాత్రం చాలా చాలా ఉత్తమము. ఇది శ్రేష్టమైన ప్లాట్. ఎప్పుడైతే ఆ ప్లాట్ని చతురస్రం మూడు త్రికోణాలు తీసేస్తేనే అంటే ఒకటి రెండు మూడు త్రికోణాలు ఈ భూమికి తగలకుండా అంటే ఈ సెపరేట్ ఫెన్సింగ్ వేసి సెపరేట్ కాంపౌండ్ వాల్ కడితే ఈ మూడు మనకి వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు. అందులో చెట్లు వేసుకోవచ్చు, ఇక్కడ ఏమన్నా ఇచ్చేసుకోవచ్చు, ఇక్కడ గోశాల కట్టుకోవచ్చు, ఇక్కడ ఆగ్నేయంలో ఏదన్నా సెపరేటు పాకశాల లాగా లేకపోతే వంటశాల లాగా ఏదో పెట్టుకున్నది సెపరేట్ చేయొచ్చు. ఈ ముక్కలో బరువు ఉండాలి కాబట్టి నైరుతి దక్షిణ నైరుతి ముక్క పెరిగింది కాబట్టి అక్కడ బలమైన వృక్షాలు చెట్లు వేసుకుని ఈ భాగాన్ని మనం విడదీయాలి. ఇది మనకి త్రికోణంలో ఉన్న వ్యవహార శైలి. ఈ రూపంలో ఈ షేప్లో గనక ప్లాట్ ఉంటే మనం ఈ విధంగా దాన్ని పరిష్కరించుకొని చేసుకోవడానికి ఆస్కారం ఉంది. నమస్కారం.